మాన్యుమెంట్స్ తప్ప పాత కాలంలో ఎట్లా ఉంది ఏంటి, మన నాయకులు ఎవరు, వాటి గురించి సరిగా తెలియకపోవచ్చు. ఎవరో ఒకళ్ళు ఇలా ధైర్యం చేసి ఈ విధంగా తీయడం వల్ల ఏంటంటే మన ఫ్యూచర్ కిడ్స్ కి, మన వాళ్ళకి కూడా పాతకాలంలో మనకి స్వాతంత్రం కోసం ఎవరు ఏం చేశారు అనేది చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఇది ఆయన బయోపిక్ అన్నమాట. నిజంగా ఈ మూవీలో అయితే గనక కళ్ళకు కట్టినట్టు చూపించారు, ఆ లొకేషన్స్ కానీ ఆ ఎండ్ అయినా కానీ, సో అంత వాళ్ళు పడిన శ్రమ కానీ, సో రియల్లీ ఇట్స్ సో గ్రేట్. నార్మల్ సినిమాలు ఎవరైనా చూస్తారండి, ఎందుకంటే ఏటు చెడు ఉంటే మనుషులు అటువైపు ఎక్కువ మోల్డ్ అవుతూ ఉంటారు. కానీ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, మంచి మూవీస్ కి, దేశభక్తికి సంబంధించిన మూవీస్ కి జనాలు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఈ రోజున విఆర్ హ్యాపీ అంటే అలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలకు తెగించి చేసిన ఫలితాన్ని మనం ఇప్పుడు హ్యాపీగా ఆనందిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ అనే మూవీని ఖచ్చితంగా చూడండి, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. చూసిన తర్వాత మనలో కూడా ఒక మంచి, అంటే ఏదైనా నెగటివ్ ఉంటే పోయి ఒక మంచి వైబ్స్ అనేవి వస్తాయి. సో ఖచ్చితంగా ఈ మూవీని అందరు చూసి ఆదరించండి, మంచి మెసేజ్ ఉంది అండ్ ఇట్స్ సో గుడ్ మూవీ. అలా ఏం లేదండి, కాకపోతే మనందరికి తెలిసిందే కదా. సో పవన్ సార్ కూడా ఇట్లాగే ఈ విధంగా ఇన్స్పిరేషన్స్ తోటే పార్టీ విధంగా గానీ, సో ఆ విధంగా అనమాట, దాని గురించి ఉంది. కానీ పవన్ సార్ అట్లా ఏం లేదు, బట్ అంతా చెగువీర బయో. పవన్ కళ్యాణ్ గారు చెగువీర గారి ఫ్యాన్, అందుకోసమే ఆయన ఫోటో వేశారు పోస్టర్ పైన. సార్ అలాగే మన తెలుగు వీరులు ఉన్నారు, ఇండియన్ వీరులు ఉన్నారు, అవును కాకుండా చెగువీర గారి స్టోరీ తీసుకోవడానికి కారణం, మన తెలుగు వీరులు సినిమాలు చాలా తీశారు కదా, అల్లూరి సీతారామరాజు సినిమా తీశారు కదా సూపర్ స్టార్ కృష్ణ, చెగువీర అనే ఆయన గ్లోబల్ లీడర్. మనకు చాలా మంది గ్లోబల్ లీడర్స్ ఉన్నారు, మన ఏషియాలో తీసుకుంటే మహాత్మా గాంధీ గారు ఉన్నారు, ఆఫ్రికాలో తీసుకుంటే నెల్సన్ మండేలా ఉన్నారు, యూరోప్ లో తీసుకుంటే మదర్ తెరీసా. అలాగే ఈయన ఉత్తర అమెరికాకు చెందిన వ్యక్తి అనమాట, ఆయన ఉత్తర అమెరికాకు చెందిన వ్యక్తి చెగువీర. చాలా బాగుంది ఆయన ప్రజల కోసం ఒక ఉద్యమాన్ని చేపట్టి ప్రజలకి చాలా స్వేచ్ఛ స్వాతంత్రం అన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఆయన దేశానికే కాదు, అర్జెంటీనాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు, 200 దేశాలు ఉన్నాయి మనకి ప్రపంచంలో, అందరికీ తెలుసు. సినిమా అయితే చాలా బాగుంది, అక్కడ కర్నూలు నల్లమల్ల ఫారెస్ట్ లో తీశారంట, కడప కుర్రాడు సభావత్ నాయక్. ఈ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో, కోటిన్నర పెట్టి తీశారంట. మూవీ అయితే చాలా బాగుంది, చాలా ఇన్స్పైర్ అయ్యాం మేమంతా. డైరెక్టర్ అలాగే స్క్రీన్ ప్లే తను తనంత తానే చేసుకున్నటువంటి సినిమా బాలరాజు నాయక్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే తను ఒక మారుమూల ప్రాంతం నుంచి గిరిజన బిడ్డ, ఒక తండా నుంచి వచ్చి చే అంటే ప్రపంచాన్ని తెలియజేయాలని ఒక కాన్సెప్ట్ తోటి వచ్చిన వ్యక్తి బాలరాజు నాయక్. చాలా బాగా తీశాడు, అంటే కమర్షియల్ సినిమాల కంటే డబ్బున్న వ్యక్తులు కోట్లు కోట్లు పెట్టి డబ్బులు సినిమాలు తీస్తారు, కానీ ఇలాంటి సినిమా రావడం చాలా అరుదు ఈ దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ. కానీ బాలరాజు బాగా తీశాడు, లోపల చే గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, పోరాటం ఎలా చేయాలి, యూత్ కి ఎలా ఇన్స్పిరేషన్ కావాలని చెప్పేసి చాలా బాగా చెప్పారు. యాక్టింగ్ లెవెల్స్ ఎలా అనిపించాయి మీకు, అంటే న్యూ డెబ్యూ కదా? యాక్టింగ్ సంబంధించి తను ఎక్కువ మాట్లాడలేకపోయినా కానీ తన ఇన్స్పిరేషన్స్, తన యొక్క హావభావాలు చాలా బాగున్నాయని చెప్పేసి అందరు నచ్చుతుంది, చాలా బాగుంది. యూత్ అలాగే ఫ్యామిలీ విద్యార్థులందరూ చూసుకోవాల్సిన సినిమా. ఇప్పుడున్న సమాజంలో మనందరం కూడా యూత్ కి ఐకాన్ గా చేయని ఇన్స్పైర్ తీసుకోవాలి, సినిమా బాగుంది. మొదటగా సభావత్ నాయక్కి యాక్సెప్ట్ చెప్పాల్సిందే, ఎందుకంటే మొట్టమొదటి ప్రయత్నం చేశాడు అతను, రూపాయి కూడగొట్టి మరి చెగువీర ఫ్యాన్ అనేంత మాత్రాన సినిమాలు తీయాలని చెప్పేసి లేదు, కానీ ఉన్న భూమిని కూడా అమ్ముకొని చెగువీర బయోపిక్ తీస్తా అని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేశాడు. ఆ ప్రయత్నంలో విజయం సాధించడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రతత్వం, బానిసత్వాన్ని వెట్టి చాకరించి ఏ విధంగా విముక్తి చేయాలని చెప్పి కాన్సెప్ట్ తోటి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటాన్ని చెగువీర బయోపిక్ ని తీసే ప్రయత్నం చేశాడు. యువతకు తెలివంది కాదు, చెగువీర అంటేనే ఒక యూత్ ఐకాన్ కాబట్టి, ప్రపంచ యూత్ ఐకాన్ వల్ల అంటే చెగువీర అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క యువత చూసి ఆదరించవలసిందిగా కోరుతున్నాను. చాలా బాగుందండి, నిజంగా టీం వర్క్ చాలా బాగా చేశారు. వాస్తవానికి ఏంటంటే చెగువీర అంటే ఇంతవరకు ఇప్పటివరకు బుక్కులలో చదవడం, యూట్యూబ్లలో చూడడం వరకే మాకు తెలుసు, కానీ ఫస్ట్ టైం చెగువీర ఎలా ఉంటాడు అనేది ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్లో ఇది బెస్ట్ అంటే బాగా చేశారు. కొన్ని కొన్ని ప్లేస్లలో ఆ పవన్ కళ్యాణ్ గారు ఇమాజినేషన్ ఉంచుకోవచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్స్ విత్ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సింది చాలా బాగా చేశారు. ఒక ఊరు నుంచి వచ్చి ఒక డెబ్యూ హీరోగా చేశారు కదా, సో ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ ఎలా అనిపించింది? అది గొప్ప విషయం, అసలు ఒక తోపుడు బండి పైన వ్యాపారం చేసుకుంటున్నారు డైరెక్టర్ గారు అని తెలిసింది, కానీ అక్కడి నుంచి వచ్చేనే చాలా బాగా చేశాడు.
అద్భుతంగా ఉంది. అంటే మీకు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆల్రెడీ చూసారు కదా చెగువేరాలో, సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ మూవీ చూస్తే పవన్ కళ్యాణ్ గారిని చాలా ప్లేస్ లో నిలుచుకోవచ్చు, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. చే మూవీ ఎలా ఉంది? చే మూవీ చాలా బాగుందండి. సో నేను ఫస్ట్ మూవీ చూడడానికి వచ్చినప్పుడు ఏదో పోస్టర్ చూసి నాకు తెలియదు, ఇప్పటి వరకు నేను చే జీవితం గురించి ఇప్పటి వరకు నేను సెర్చ్ చేయలేదు, నేను చూడలేదు. కానీ నేను మొట్టమొదటిసారిగా సినిమా చూడడానికి వచ్చినప్పుడు మాత్రం చే యొక్క జీవిత చరిత్రని నాకు నిజంగా కళ్ళ ముందే జరిగినట్టుగా చూపించారు. చాలా అంటే చాలా బాగా చూపించారు చే యొక్క జీవితం గురించి, అతను ఎలా విప్లవం చేశాడు, అతని యొక్క జీవితం ఎలా కొనసాగింది, బొలీవియాలో అతనికి అతనికి వచ్చిన అడ్డంకాలు ఎలా ఎలా అడ్డంకాలు వచ్చాయనేది చాలా అంటే చాలా బాగా చూపించారు ప్రతి సీన్స్. ఇంకా అతనితో పాటు ఉన్న విప్లవకారుల్ని అతను ప్రాణం పోతున్నా కూడా అతను విప్లవకారుని తనతో పాటు ఉన్న తన సోదరుల్ని కాపాడుకోవడం అది కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఏ విప్లవకారుణ్ణి కూడా ఇంత బాగా అంటే ఇంత బాగా ఇంత దారుణంగా చంపేయడం అనేది జరగలేదు. అసలు ఎందుకు అంటే మనకి కంట్రీలో కానీ ఎక్కడైనా సరే ప్రజల కోసం పోట్లాడడానికి ఎవరు ముందుకు వచ్చినా సరే మనం వాళ్ళని చూడకుండా వాళ్ళని చాలా దారుణంగా గవర్నమెంట్ అంటే ఏదైతే అమెరికన్ కానీ ఇతర దేశం వాళ్ళు కూడా అతని చెగువీరని ఎలా అయితే చంపేశారో అలాగే మన జనరల్ గా జరుగుతున్న దాన్ని బట్టి ఇలాగనే జరుగుతుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఒకటే, నిజంగా చెప్తున్నా చే యొక్క జీవిత చరిత్ర ఇంత బాగుంటుంది అంటే అసలు ప్రతి ఒక్క మనిషి గుండెలో అతను నిలిచిపోవడానికి కారణం అంటే అతను చేసిన విప్లవం. నిజంగా అతను ఏ దేశం అయితే నాకెందుకు, ప్రతి దేశం నా దేశమే అన్నట్టుగా అతను ప్రజల కోసం నిరుపేద ప్రజల కోసం అతను పోట్లాడడం అనేది చాలా అంటే చాలా బాగుందండి. సినిమా నిజంగా చాలా బాగుందనా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచిగా తీశారు అసలు. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా అంటే అసలు యూత్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక ఆ రోజులు ఆ టైంలో పాతకాలంలో సినిమా తీసినట్టు కాకుండా, సో ప్రతిదీ ప్రతి ఒక్క సీన్ హైలైట్, ప్రతి ఒక్క షాట్ హైలైట్. సో ఇంతకు ముందు వచ్చిన కేజీఎఫ్ లాగా సో అలాంటి విజువల్స్ ఇవన్నీ, సో వాటికి సమానంగా ఒక కామన్ మ్యాన్ అనేది సినిమా అనేది తీయడం అనేది జరిగింది. అసలు ఎవరు అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు అసలు ఇంత బాగుంటుంది ఇంత మంచిగా ఉంటుందని. నేనైతే అసలు నమ్మలేకపోయాను. నేను రియల్ లైఫ్లో చే గువేరా గారిని అసలు ఆయన స్టోరీ ఏందనేది కూడా నాకు ఇప్పటివరకు తెలీదు. సో ఆయన రియల్ స్టోరీ ఇదా అని చెప్పేసి నాకు ఇప్పుడు ఇవాళ అర్థమైంది. అసలు ఆయన సినిమా అసలు ఎప్పుడో జరిగిన చే గువేరా 20 సంవత్సరాల కింద జరిగిన ఈ స్టోరీ అనేది, సో ఇప్పుడు ఆ స్టోరీ అనేది తీసుకొని ఒక కామన్ మ్యాన్ ఇంత మంచిగా సినిమా తీయడం అనేది జరిగింది. సో మీరు ఖచ్చితంగా ఈ సినిమా అనేది మీకు నచ్చుతుంది. సో ఈ మూవీలో వచ్చేసరికి మెయిన్గా ఎమోషనల్ బాగుంటుంది, ఎమోషనల్ చాలా ఎక్కువ ఉంది దీంట్లో. సో ప్లస్ బీజిఎం కూడా చాలా బాగుంది అనమాట, సౌండింగ్ అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. హీరో యాక్టింగ్ కూడా, హీరో గురించి ఇంకోటి ఏం చెప్పాలంటే హీరో కూడా యాజ్ ఇట్ ఈస్ ఆయన ఫేస్ కట్ అంతా ప్రతిదీ చేగువేరా లాగానే ఉన్నాడు ఆయన చూడ్డానికి. అసలు అలా యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ దింపేశారు అసలు. సో ఆయన చెప్పే ప్రతి ఒక్క డైలాగు, ఆయన చెప్పేదని కాదు సినిమాలో ఎంతమంది అయితే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క డైలాగు చాలా మీనింగ్ ఉంది ఆ డైలాగులో. సో అంత మీనింగ్తో రాసిన డైలాగ్స్ అనమాట. డైరెక్షన్ బాగా నచ్చింది. సో సినిమా ఎండింగ్లో అయితే మీకు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి, కళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి. అంత ఎమోషనల్గా ఉంది సినిమా, ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ చే ట్రైలర్ చూసినప్పుడు డిసైడ్ అయ్యా మూవీ చూడాలని. ఇందులో చే గురించి బయోపిక్ చాలా బాధిస్తారు. లాస్ట్ లో ఆ ఒక చే బయోపిక్ లో ఒక పార్ట్ తీసుకొని ఒక విజువల్ గా చాలా బాగా చూపించారు. అందరూ దేని కనెక్ట్ అయ్యారో తెలీదు, కానీ నేను మాత్రం అందులో ఉండే ఒక సాంగ్ కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, సిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని సాంగ్స్ అంటే ఇష్టం, కానీ ఈ సాంగ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. చాలా బాగా తీశారు. అండ్ కొరియోగ్రఫీ వచ్చేసి ఆ సాంగ్ కి చేసిన కొరియోగ్రఫీ డైరెక్షన్ సింపుల్ గా చాలా బాగుంది. ఒక నార్మల్ పర్సన్ కి సపోర్ట్ చేయడానికి ఈ మూవీ మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ మూవీ ఇంకా చాలా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా అయితే ఫెంటాస్టిక్ అన్న, చాలా బాగుంది సినిమా. నేను ఒక్కడేం కాదు, నా ఫ్రెండ్స్ ఇంకా తొలగడ వచ్చిన మూవీస్ ఉన్నీకే చాలా బాగుంది మూవీ.
ఏం పవన్ కళ్యాణ్ సీన్స్ అయితే ఏం లేవు అన్న. పవర్ స్టార్ అయితే మా ఫ్యాన్, మా వీర అభిమాని నేనైతే. ఆయనకి ఈ చెగు చెగు మూవీ చెగువేరా ఎంత బాగుందంటే అన్న చెప్పలేము, మాటలు చెప్పలేము. అంత మూవీ ఫ్యామిలీ తోటి రావాలి, ఫ్రెండ్స్ తోటి రావాలి. చాలా అంటే చాలా బాగుంది, పక్క 100 ఇస్తుంది. పక్క అంటే చాలా బాగుంది అన్న మూవీ. అస్సలు నాకు నచ్చిన అంటే ఫైట్, ఫైట్ బాగుంది. అతను చెగువేరా తన ఫ్రెండ్స్ని కాపాడుతాడు, అది చాలా ఫీల్ అయిపోయిన దానికి. ఫ్రెండ్స్ తోడుంటాడు, అతను లవ్ మొత్తం ఫెంటాస్టింగ్ ఉంది అన్న మూవీ అయితే. చాలా 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 బాగుంది మూవీ. ఆ అంటే ఆ తెలుసు, ఇప్పుడు చూశాను కానీ నాకు ఇంతకు చెగువేరా అంటే అసలు తెలియదన్న. ఈ మూవీ చేత అతని ఫ్యాన్ అయిపోయినా అతను చూడంగానే. చెగువేరా ఈ పేర్లను ఉంది, గూస్ బాంబ్స్ ట్రైలర్ అయితే వేరే లెవెల్ చూపించిన ట్రైలర్ చూసి అయితే రావడం జరిగింది. కుక్కట్పల్లి నుంచి మా గ్యాంగ్ అయితే తీసుకొచ్చిన, మా గ్యాంగ్ మొత్తం సినిమా చూసిన కొద్దీ గూస్ బాంబ్స్ ఉర్రడమే ఉర్రుతున్నారు. వాళ్ళని చూసి నేను ఉర్రుతున్నా, అరే అరే వేరే లెవెల్ అనుకున్నా. అసలు మాకు టికెట్లు దొరకడం కూడా చాలా కష్టమైంది. అంత పెద్ద సినిమా వేరే లెవెల్ తీసినారు. ఆ పేరు, ఆ పవన్ కళ్యాణ్ పేరుతో హైలైట్ చేసినారు, ఆ జగ్వీరా పేరుతో సై తీసినారు. మన ఇండియాలోనే టాపెస్ట్ మూవీ. ఇట్లాంటి సినిమా చాలా రోజుల తర్వాత అయితే చూడడం జరిగింది. నేను చాలా ఆనందపడుతున్నా ఈ సినిమాని అయితే. మెంటల్ మెంటల్ అయిపోతున్నా తెలుసా ఈ సినిమా అయితే. వేరే ఒర్రినాం, ఫుల్ ఒర్రినాం. థియేటర్ లో అయితే ఘోరంగా ఉర్రడం జరిగింది. ఎవరైనా ఎందుకు కొడుతున్నారన్నా వాళ్ళ మీద రివర్స్ అయ్యడం జరిగింది. అంతా మంచిగా అనిపించింది సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ పక్క రావాలి. ఈ సినిమా అయితే చూడడం జరిగింది. ఈ పవన్ ఈ సినిమా అయితే పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే కంపేర్ చేస్తే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా దిల్లి చేస్తాం. మొత్తం మాస్ ఊరా మాస్ అంటాం. ఇంకా జై ఈ సినిమా అయితే వేరే లెవెల్ లో ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా అందించింది, మస్తు అందించింది. మళ్ళీ ఇంటర్వెల్ నుంచి తగ్గేదలే, అక్కడ నుంచి కూడా గూస్ బంప్స్ వేరే లెవెల్. క్లైమాక్స్ దగ్గర అసలు ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్. అదే అసలు ఎంటర్టైన్మెంట్ అంటే ఎప్పుడో మర్చిపోయిన, ఎంటర్టైన్మెంట్ లేదు సారీ. ఫైట్స్, ఎమోషన్స్ అయితే ఉన్నాయి. హీరోయిన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసింది. హీరో యాక్టింగ్ ఇచ్చేసిండు.